ఆపదలో ఉన్న స్నేహితునికి బాసటగా నిలిచారు తోటి మిత్రులు. ఎమ్మిగనూరు పట్టణంలో రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషిస్తున్న బాలస్వామి విధి వెక్కిరింతకు గురై గత కొన్నేళ్ల క్రితం కాళ్ళు చచ్చిబడి వికలాంగుడయ్యాడు. కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో స్నేహితులు కదిరికోట అశోక్, న్యాయవాది నూరుపోగు ఆనంద్, ఫోటోగ్రాఫర్ బంగారప్ప, ముడ్రాజు, మడ్రి కిషోర్, తాయన్న, దాసు, రాజేష్ బియ్యంతో పాటు నగదు ఇచ్చి భవిష్యత్తులో అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈరోజు మరి బాలసుబ్బ వాళ్ళ ఇంటి దగ్గర మన చిన్ననాటి స్నేహితులందరూ కూడా 2000 బ్యాచ్ సంవత్సరం ఉండే బ్యాచ్ అందరూ కూడా కలిసి వాళ్ళ స్నేహితునికి చేతిని ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఆలోచన వచ్చి ఈరోజు ఆ పిల్లలందరికి కూడా వారి వారి స్తోమత తగినట్లు వారి వారి చేతి ఇచ్చి ఈరోజు వాళ్ళ స్నేహితునికి వాళ్ళ కుటుంబానికి వారు తగినంత పారితోషికంగాను సాయం చేయడం జరిగింది. ఇది భవిష్యత్తులో ఈ విధంగా ఎంతోమంది కూడా స్నేహితులు ఎత్తుంటేమి మరి బంధువులు ఎత్తుంటేమి ఏదైనా కూడా భవిష్యత్తులో ఇలాంటి గుర్తిరిగి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క స్నేహితునికి అయితేనే బంధువులకి అయితే చేతులు అందించాలని చెప్పేసి ఈ రకంగా మేము చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి స్నేహితులకు కూడా మరి బాలస్వామి కుటుంబానికి అన్ని రకాల వీలైనంతవరకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ ముఖంగాను మేము మాటిస్తున్నాము.